ఒక్కొక్కసారి మనం ఫోన్ ఇంట్లో కానీ లేదా మనం వర్క్ చేసే ప్లేస్లో కానీ మర్చిపోతూ ఉంటాం. ఆ టైంలో మన ఫోన్ ఎవరెవరు యూజ్ చేశారు, మన ఫోన్ ఎవరెవరు లాక్ తీశారు అన్నది మనం తెలుసుకోవాలి. అదేలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బబ్లోటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఏంటంటే మనం ఒక యాప్ ద్వారా తెలుసుకుంటాం. ఆ యాప్ పేరు వచ్చేసి WTMP. అంటే చూడండి, ఇక్కడ యాప్ ద్వారా ఇక్కడ చూడండి, డివైస్ అన్లాక్డ్, ఏ టైంలో తీసాం వాళ్ళ ఫోటోతో సహా చూపిస్తుంది. చూపిస్తాను ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ ఇలా క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. సరే, ఇది ఎలా డౌన్లోడ్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ WTMP అని సెర్చ్ చేస్తే చూడండి ఇక్కడ వచ్చింది, హూ టచ్డ్ మై ఫోన్, హూ అన్లాక్డ్ ట్రై టు అన్లాక్. నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇలా వచ్చింది. నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, లేకపోతే చూడండి మొత్తం అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేసాను. సో ఇక్కడ చూడండి, అన్ఇన్స్టాల్ అయిపోయింది యాప్. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేద్దాం. మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇలా వస్తుంది, యాప్ యాక్టివేషన్, ఓపెన్ యాప్ అండ్ క్లిక్ ద బటన్, దెన్ క్లోజ్ ద యాప్ అండ్ లాక్ యువర్ డివైస్. ఇలా వస్తుంది, మొత్తం నెక్స్ట్ చేసుకోండి, స్కిప్ చేసేద్దాం, ఫినిష్. లాస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక బటన్ చూసారా, ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే ఓకే ఆప్షన్, యాక్సెస్ ది కెమెరా ఈజ్ రిక్వైర్డ్ టు సేవ్ రిపోర్ట్స్ విత్ ఫోటోస్ అని వస్తుంది. ఓకే చేసేయండి. పర్మిషన్స్ అడుగుతుంది, మొత్తం ఎలా చేసేయండి. ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. లాస్ట్లో పర్మిట్ యూజర్స్ యాక్సెస్ అడుగుతుంది, ఇది కూడా ఓకే చేసేసండి. ఇది కూడా ఇక్కడ WTMP దగ్గర ఆఫ్లో ఉండిద్ది ఆన్లో చేసుకోండి. నెక్స్ట్ ఇది ఆన్లో అయిపోయింది. ఇప్పుడు మనం లాక్ చేసి చూద్దాం. సో నేను ఎప్పుడైతే లాక్ తీసానో అప్పుడు నా ఫోటో క్యాప్చర్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫోన్ షేక్ అయినట్టుంది, అందుకని ఫోటో క్లియర్గా రాలేదు. చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తుంది మన ఫోటోని. ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది.